ఫిరంగిపురంలోని ప్రకాశం పంతులు నగర్లో గురువారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం పంతులు నగర్లో ఒకరు మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తిని శ్మశానానికి తీసుకువెళ్లే క్రమంలో బాణసంచ కాల్పుతూ ఉండగా నిప్పురవ్వ అక్కడ ఉన్న పూరి గుడిసెపై పడింది. మంటలు పక్కనే ఉన్న గుడిసెలకు వ్యాపించడంతో 7 పూరి గుడిసెలు దగ్దమయ్యాయి. మంటల్లో ద్విచక్ర వాహనాలు, నగదు, ఇంట్లో గృహోపకరణాలు పూర్తిగా తగలబడ్డాయి. ఫైర్ ఇంజన్ సమాచారం ఇవ్వడంతో నరసరావుపేట నుంచి వచ్చిన ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలను ఆర్పారు. ప్రమాద విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ సభ్యురాలు దాసరి కత్తి రేణమ్మ, ఫిరంగిపురం సర్పంచ్ మేడాబాబు, స్థానిక రెవెన్యూ సిబ్బంది, పోలీసులు ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ శవయాత్ర జరుగుతున్న వల్ల లేదా బాణసంచ కాల్చడం జరిగింది. నిర్లక్ష్యంగా బాణసంచ కాల్చడం వల్ల ఆ నిప్పురవ్వలు వచ్చేసి ఒక ఇంటి మీద పడేసి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఏమంటే చుట్టుపక్కల ఇల్లు కూడా మంటలు వ్యాపించి ఏడులు అగ్ని ప్రమాదం జరగడం జరిగింది. ఈ అగ్ని ప్రమాదాలు వచ్చేసి ఆస్తి నష్టం సుమారు 20 లక్షల పైన ఉంటుంది. ఇందులో బంగారము అట్లానే నగదు రూపాయలు కూడా చాలా నష్టపోవడం జరిగింది. దీంతోపాటు 2 గ్యాస్ సిలిండర్లు పోయినాయి. ఈ అగ్ని ప్రమాద సమాచారము ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ గారు, జిల్లా అగ్నిమాపక అధికారి తెలియగానే ఏమంటే మాకు తక్షణము మా కేంద్రం తెలియజేయడం అయింది. నష్టపరి సిబ్బంది సమాచారం ఇవ్వడం జరిగింది. నష్టపరి సిబ్బంది సకాలంలో స్పందించి ఈ మంటల్ని పూర్తిగా అదుపు చేసి ప్రమాద తీవ్రతను తగ్గించారు.